హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్యాస్ స్టేషన్లో ఆటో గ్యాస్ సిలిండర్లు ఎలా నింపుతారో మనం ఈ వీడియోలో చూద్దామన్నమాట. గ్యాస్ సిలిండర్లో చూడండి ఎంత ప్రెషర్గా గ్యాస్ నింపడం జరుగుతుందో. ఆ సౌండ్ వింటేనే నాకు మామూలుగా అనిపించట్లేదు. అయితే మీరు ముందుగా గ్యాస్ స్టేషన్లో గ్యాస్ సిలిండర్లు ఫిల్ చేసేటప్పుడు ఆటోలో ప్యాసింజర్లు మాత్రం ఉంచుకోకండి, ఎందుకంటే హెవీ స్పీడ్గా గ్యాస్ ఫిల్ అవ్వడం జరుగుతుంది. విత్ ఇన్ సెకండ్లో 2 కేజీ 3 కేజీ గ్యాసు ఫిల్ అవుతుందంటే మామూలు విషయం కాదు. ఓకేనా? ఇప్పుడు ఈ గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు ఈ సౌండ్ మీరు వినండి, ఎలా అనిపిస్తుందో. వింటున్నారు కదా ఫ్రెండ్స్, ఆటోలో గ్యాసు ఎంత స్పీడ్గా ఫిల్ అవుతుందో. సిలిండర్లు అలా అంత స్పీడ్గా ఫిల్ అయ్యేటప్పుడు కొంచెం సిలిండర్లు పేలే అవకాశాలు కూడా కొంచెం చాలా ఉంటాయంట. అందుకనే ఆటోలో ప్యాసింజర్ని ఉంచుకొని ఎప్పుడు గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఫిల్ చేపియకండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఆటోలు చాలా హెవీ కాస్ట్ అయిపోయినాయి. దగ్గర 2,90,000 పడుతున్నాయి, 2,90,000 పట్టడం జరుగుతుంది. దాని బదులు ఒక సెకండ్ హ్యాండ్ ఆటో ఒక 1,20,000-1,50,000 చూసుకొని మంచిగా నడుపుకుంటే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? అయితే ఇప్పుడు 4 కేజీ గ్యాస్ వచ్చేసి 90 రూపీస్ ఉండడం జరుగుతుంది. అదే ఇప్పుడు డీజిల్ చూసుకున్నట్లయితే 86 రూపీస్ పడుతుంది ఫర్దర్గా. గ్యాస్ పరంగా చూసుకున్నట్లయితే డీజిలే కొంచెం బెస్ట్. మన డీజిల్ కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, గ్యాస్ దొరకదు కదా. ఇదొకటి మీరు ఆలోచించి తీసుకోండి వెహికల్.